ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉచిత సహాయ ఉపకరణాలను జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పంపిణీ చేశారు. స్కూటీలు ట్రై సైకిల్స్ ను టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జెడ్పీటీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అందించారు. సో అలానే ట్రై సైకిల్స్ కూడా, అది ట్రై సైకిల్ అనేది గుర్తించినందుకు మన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాగా దగ్గర రెండు జిల్లాలు చేసుకున్నాం, వాటన్నిటికీ హామీలు తెచ్చుకోవాల్సిన అక్కడ ఉన్నది. మా జనగామ జిల్లా ఇంకా రింగ్ రోడ్ పూర్తి చేసుకోవాల్సిన అక్కడ ఉన్నది. ఈ మధ్యనే సాంఖ్యం చేసుకున్నాం జనగామ నుంచి ఉద్యోగాల రోడ్ వెడల్పు చేసి డబుల్ రోడ్ దానికి బైపాస్ లింక్ చేయాల్సిన అవసరం ఉన్నాడు. చెంపట్టి నుంచి చెంపకించి వరకు, యశ్వంతరాపూర్ నుంచి చెంపకించి వరకు దానికి నిల్లు కావాలి. మా రంగప్ప చెరువు డెవలప్ చేసుకుంటే 30 ఎకరాల స్థలం ఉంది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారికి నేను ఆశించిన 30 ఎకరాల స్థలం ఉంటే పార్కు లేదు మా జనగామ జిల్లా కేంద్రం అయింది. ఆ పార్కు డెవలప్ చేసుకోవాల్సిన అక్కడ మాకు మిగతా 20 ఎకరాల్లో ఆ సుందరీకరణ చేసుకుంటే బతుకమ్మలు ఇప్పుడు బతుకమ్మ కుండలు సగం బస్తీ ఆడుతుంది, సగం నగరము మిగతా నగరం సగం నగరము పట్టి ఈతలో పోలందరూ రంగప్ప చెరులో దసరా కానీ బతుకమ్మ ఉత్సవాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మెడికల్ కాలేజ్ మొన్న లాస్ట్ ఇయర్ ప్రకటించి నిన్న జీవనం తీస్తానని చెప్పాడు మన ముఖ్యమంత్రి గారు ప్రసాదించి మా దానికి హామీలని సమకూర్చుకోవాల్సిన అక్కడ ఉంటుంది. భూమి సరిపోదు, ఇక్కడే ఉండి 18 ఎకరాలు ఆలోచించుకోవడం ల్యాండ్, దానికి ఇంకో 10 ఎకరాల భూమి కావాలి, 10-12 ఎకరాలు కావాలి, దాని నిధులు కావాలి మాకు. దానికి కనెక్టివిటీ నర్సింగ్ కాలేజ్ మాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, అందరూ కూడా కొంతమందికి వచ్చి కొంతమందికి ఆనందంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ కూడా ఆన్లైన్లో కొంతమందికి వస్తే కొంతమంది అప్లై చేసుకోవాలి. ఇప్పటి కూడా ఎంతమంది కూడా అప్లై చేసుకున్నా కూడా మా పెద్దలు మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ పొందడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అధికారులతో కూడా మాట్లాడి ఎవరికి కూడా రాకుండా ఉండేదని లేకుండా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చిన వారిని తీసుకోండి, ప్రాణాలు కూడా బాధపడకండి, మళ్ళీ అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కొంచెం సమన్వయం పాటిస్తే ప్రతి ఒక్కరికి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడి ఇంజన్ అలాగే వచ్చినాయి మాకు రాలేదని అభిప్రాయించిన అవసరం లేదు. అధికార దృష్టికి మన ఎన్నికల దృష్టి కనుక మీరు తీసుకోకపోయినంటే అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటారు. కాబట్టి ఓపిక రకాలను కోరుకుంటూ